కర్ణాటక గవర్నర్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ఆ రాష్ట రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైసూరు నగర అభివృద్ది ప్రాధికార సంస్థ కుంభకోణంపై విచారణకు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలపడంతో సిద్ధరామయ్య అరెస్టు అవుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది. గతంలో గవర్నర్ ఆమోదం తెలిపిన అన్ని సందర్భాల్లో సీఎంలుగా ఉన్న వ్యక్తులు అరెస్టు కావడంతో ప్రస్తుతం కర్ణాటక సీఎం కూడా అరెస్టు అవుతారని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి భార్య బిఎం పార్వతి ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. మైసూరులో అక్రమంగా భూములు సేకరించారని సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు ఉన్నాయి. గత నెల రోజులుగా ఇదే అంశం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. తన భార్య బిఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించడానికి అనుమతించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం సామాజిక కార్యకర్త న్యాయవాది టీజే అబ్రహం గవర్నర్ కు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కొద్ది రోజుల ముందు తనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ను గవర్నర్ తిరస్కరిస్తారని సీఎం సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలపడంతో దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సిద్ధరామయ్యపై సమన్లు జారీ చేసి కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే సిద్ధరామయ్యపై కుట్ర జరుగుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం ఇటీవల ఆరోపించారు. సిద్ధరామయ్యను జైలుకు పంపడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఇక ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య న్యాయ సలహా తీసుకుంటున్నారు. గవర్నర్ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం కోర్టులో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి.